గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ గురువయ్య. మీరు చూస్తున్నారు గురు అథ్లెటిక్స్ ఛానల్. మొన్న మీకు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఏంటంటే 11th రోజు 800 మీటర్స్ ఫస్ట్ కండక్ట్ చేయడం వల్ల కొంతమంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అయినారు అని వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు వీడియో టోటల్ మొత్తం చూసి కామెంట్ చేయండి. మీరు అనవసరంగా సగం సగం వీడియోలు చూసి మీకు ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అందించడానికే మేము ఉన్నది. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడానికి కాదు. ఒకటి గుర్తుంచుకోండి, మాకు తెలిసిన విషయం మీకు షేర్ చేస్తాం, మేము ఓన్ గేమ్ క్రియేట్ చేయం, ఓకేనా? ఇంకొకటి, ఇప్పుడు నేను మొన్న పెట్టిన వీడియోకి 6.2 వ్యూస్ వచ్చినాయి. అందులో ఇద్దరు మాత్రమే కామెంట్ చేశారు. ఆ బస్టాండ్ లో బఠానీలు అమ్ముకునే వాళ్ళ కామెంట్స్ మేము పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొక ఇద్దరు మీకు తెలిస్తే చేయండి సార్ అని చెప్తున్నారు. చూడండి, మీకు మాకు తెలిస్తేనే మీకు వీడియో చేయడం జరుగుతుంది. మీరు కామెంట్ పెట్టినంత మాత్రాన మాకు ఒరిగేది ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, అయితే టుడే డిస్కస్ అయిపోటు ఎస్ఐ సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చింది అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, అయితే ఇది మండే రోజు 25th రోజు మీకు వీడియో వస్తుందని అప్లోడ్ చేయడం, ఆల్రెడీ వీడియో ప్రీవియస్ వీడియో పెట్టడం జరిగింది. అయితే ఆ రోజు వచ్చింది, కాకపోతే వీళ్ళు సపరేట్ గా వెబ్సైట్ సుప్రీంకోర్టు వెబ్సైట్ లో ఏం మెన్షన్ చేయలేదని మేము వెయిట్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ వెబ్సైట్ లో ఏమన్నా మెన్షన్ చేస్తారేమని వెయిట్ చేయడం జరిగింది. అయితే ఇంతవరకు కూడా అది ఏం చేయలేదు. కాకపోతే మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని మళ్ళీ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇది 25th మండే రోజు మనకి రావడం జరిగింది. ఎవరెవరికి అంటే డి ఉపేందర్ రెడ్డి అండ్ TSLPRB బోర్డు, తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి ఈ కేసు జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎప్పుడు 13/2/2019 ఈ సుప్రీంకోర్టులో ఫైల్ అయింది. ఇది TSLP ఉపేందర్ రెడ్డి వర్సెస్ తెలంగాణ రిక్రూట్మెంట్ బోర్డు అని కొట్టిన వస్తుంది, లేదా SLPC 00537/2019 అని కొట్టినా గానీ మీకు వెబ్సైట్ లో ఈ కేసు గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే ఫ్రెండ్స్, మీరు ఏం చేయాలంటే ఈ డైరీ నెంబర్ ఇంకొకటి 5653/2019 అని కొట్టిన ఈ కేసు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేము అనవసరంగా మీకు మభ్య పెట్టడానికి అయితే వీడియోస్ ఏమి పెట్టట్లేదు. మీరు వెబ్సైట్ లో చూసినా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది, 100% షూర్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ కోర్టు వాదనలు ఏం జరిగిందంటే ఇంటిగ్రేటెడ్ ఆర్డర్ మీద మీరు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ ఆర్డర్ అనేది అది సవరణ చేయడం అనేది ఆషామాషితో కూడిన పని కాదు. మీరు ఉన్న అక్కడ హైకోర్టులో రెడ్ పిటిషన్ వేశారు, ఆ పిటిషన్ కి ఎక్కువ వాదనలు వినండి. విన్న తర్వాత మీకేమన్నా యాంటీగా ఎగనిస్ట్ గా మీకేమన్నా వాదనలు వినిపించినా, కోర్టు కేసు ఏమన్నా విత్డ్రా చేసినా కానీ మీరు మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చి మీరు మళ్ళీ కేసు ఫిల్ చేయొచ్చు, అప్పుడు మేము వాదనలు వింటాం. అంతేగాని ఇంటిగ్రేటెడ్ ఆర్డర్ కి వ్యతిరేకంగా మేము పని చేయలేము అని హైకోర్టు మొన్న ఆ కేసుని డిస్పోజ్ చేసింది, అంటే కొట్టేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అది ఇన్ఫర్మేషన్. అయితే ఈ ఇంటిగ్రేటెడ్ ఆర్డర్ ఏంటంటే ఇది సుప్రీంకోర్టు డీల్ చేయడం అనేది చాలా కష్టతరంతో కూడింది అనమాట. ఇది హైకోర్టుకి సంబంధించింది, హైకోర్టుకి వ్యతిరేకంగా వీళ్ళు కోర్టు కేసు వేశారు. అయితే మీరు హైకోర్టులో ఫస్ట్ వాదనలు వినండి, క్లారిటీగా వాదనలు విన్న తర్వాత మీకు యాంటీగా వస్తే సుప్రీంకోర్టు సంప్రదించండి, అప్పుడు మీ వాదనలు వింటాం అని క్లారిటీగా చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు వెబ్సైట్ లో ఇంతవరకు మీకు ఏది మెన్షన్ చేయలేదు. అది మెన్షన్ చేయగానే మళ్ళీ మీకు ఇంకో వీడియో పెడతాం. ఓకే, థ్యాంక్ యూ, ఉండండి. జై హింద్.